హలో అండి, వెల్కమ్ టు తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో సొరకాయ తొక్కు ఇంకా సొరకాయ గింజలతో రుచికరమైన ఒక రెసిపీని చూపించబోతున్నానండి. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ సొరకాయ గింజలు ఇంకా తొక్కతో రుచికరమైన పచ్చడి. లేలేత సొరకాయని గింజలతో పాటు వండుకుంటే చాలా కమ్మకమ్మగా ఉంటుంది కదండి. అయితే గింజలు కొంచెం ముదిరితే కూరగా వండుకోవటానికి అంత టేస్టీగా ఉండవు. ఆ గింజల్ని తీసివేసి మనం కూరను వండుకుంటూ ఉంటాము. అలా తీసివేసిన గింజలు ఇంకా సొరకాయ తొక్కతో రుచికరమైన పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఈ పచ్చడి కోసం ఎటువంటి మచ్చలు లేకుండా ఫైన్గా ఉన్న సొరకాయ తొక్కను తీసుకోవాలి. అలాగే సొరకాయ గింజల్ని కూడా తీసి రెడీ చేసి పెట్టుకోవాలి. మరీ ముదిరిన గింజల కంటే కూడా కొంచెం లేతగా ఉన్న గింజలైతే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. ఇక్కడ నేను బాగా ముదిరిన గింజల్ని కాకుండా కొంచెం లేతగా ఉన్న గింజల్నే తీసుకుంటున్నాను. సొరకాయ గింజలు తొక్కతో పాటుగా 4 స్పూన్ల పల్లీలు, 3 స్పూన్ల నువ్వులు, 6 పచ్చిమిర్చి, 2 టమాటాలను రెడీ చేసి ఉంచుకోవాలి. పచ్చిమిర్చిలను మన కారానికి తగినట్లుగా చూసి తీసుకోవాలి. సొరకాయ తొక్కను 1-5 నిమిషాల పాటు ఉప్పు వేసిన నీళ్లలో నానబెట్టి తీసుకుంటే సొరకాయ మీద కొట్టిన పెస్టిసైడ్స్ ఏవైనా ఉన్నా కానీ పూర్తిగా వదిలిపోతాయి. స్టవ్ వెలిగించి కడాయిని పెట్టి 1 స్పూన్ ఆయిల్ని వేసి వేడెక్కాక పల్లీలను వేసి దూరగా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చీలను కూడా వేసి వేయించుకోవాలి. 1-3 నిమిషాల పాటు పచ్చిమిర్చీలను వేయించుకున్న తర్వాత సొరకాయ తొక్కను కూడా వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు సొరకాయ గింజల్ని కూడా వేసి లో ఫ్లేమ్లో 1-5 నిమిషాల పాటు వేయించుకోవాలి. సొరకాయ గింజలు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు నువ్వులను వేసుకొని టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అడుగు అంటకుండా కలుపుకుంటూ టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గే వరకు 1-5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి చల్లారాక మిక్సీ జార్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుని 5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా చింతపండు పేస్ట్ను వేసి మెత్తని పేస్ట్లాగా మిక్సీ పట్టుకోవాలి. తాళింపు కోసం 2 స్పూన్ల ఆయిల్ని వేసి వేడెక్కాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పసుపును వేసి 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత 1 ఎండుమిర్చిని తుంపి వేసుకోవాలి. 2 వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోవాలి. 1 నిమిషం పాటు తాళింపును వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. అలాగే తరిగి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడివేడి తాళింపును పచ్చట్లో కలపకుండా వేడి చల్లారక పచ్చడి మీద పోసుకుని వడ్డించే ముందల కలిపి వడ్డించినట్లయితే దినుసులు మెత్తబడిపోకుండా పంటి కింద పడినప్పుడు కటకటలాడుతూ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఈ సొరకాయ తొక్కు గింజల పచ్చడిని ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు ఈ పచ్చడిని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.